చూస్తూ మా తెలంగాణ టీవీ ఇక డీటెయిల్ చూస్తే ఫ్లాట్ ను కబ్జా చేసి ఆక్రమించుకోవాలని, ఫ్లాట్ యజమాని కుటుంబ సభ్యులపై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించిన ముఠా సభ్యులను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించారు. పటాన్చెరు మండలం ఇంద్రేశంలో ఎరుకలి పోచమ్మకు చెందిన 200 గజాల ఫ్లాట్, నర్సాపూర్ కు చెందిన తిమ్మారెడ్డి, విభూషణ్ రెడ్డి, రాళ్లకత్వ గ్రామానికి చెందిన రోయపల్లి గోపాల్ ఇద్దరు కలిసి ఆ ఫ్లాట్ ను కబ్జా చేయాలనే దురుద్దేశంతో నాగధర లక్ష్మణ్ వద్ద నుండి కొనుగోలు చేసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఫ్లాట్ పొజిషన్ లో ఉన్న పోచమ్మను, ఆమె కొడుకును హత్య చేసి ఫ్లాట్ ను కబ్జా చేయాలనే దురుద్దేశంతో హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ కరణ్ సింగ్ అనే వ్యక్తితో కిరాయి మాట్లాడి గత నెల 31న కరణ్ సింగ్, ప్రతాప్ సింగ్, ఇంకా కొంతమంది కిరాయి రౌడీలతో కలిసి తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి, రోయపల్లి గోపాల్ అట్టి ఫ్లాట్లు వద్దకు వచ్చి దాడి చేసి హత్యకు ప్రయత్నించారన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పటాన్చెరు ఇంద్రేశం విలేజ్లో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా కాలంగా జరుగుతున్నాయి. ఈ మధ్యన కొన్ని గ్యాంగ్స్ హైదరాబాద్ నుండి వచ్చేసి ఈ చిన్న చిన్న లిటిగేషన్ ప్లాట్స్లో ఇన్వాల్వ్ అయ్యి రియల్ ప్లాట్ ఓనర్స్ డిస్టర్బ్ చేసి, పొజిషన్ డిస్టర్బ్ చేసి బలవంతంగా తక్కువ తీసిన సంఘటనలు ఒకటి రెండు జరిగినాయి. వాటిలో ఒకటి ఇంద్రేశంలో ఎరకల్లి పోచమ్మకు చెందిన ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ని కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి, రాళ్లకత్వ గ్రామానికి చెందిన రోయపల్లి గోపాల్ వీళ్ళిద్దరిని ప్లాట్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్లాట్ని ఒక థర్డ్ పర్సన్ నుండి రిజిస్టర్ చేసుకొని కబ్జా తీసుకునే క్రమంలో సిటీకి చెందిన కొంతమంది గ్యాంగ్ని, కరణ్ సింగ్ అనే వ్యక్తితోని కొంతమంది గ్యాంగ్ని హైర్ చేసి ఒక 10-15 మంది హైర్ గ్యాంగ్ వచ్చి ఆ ప్లాట్ని పొజిషన్ తీసుకున్న క్రమంలో ఆ ప్లాట్ ఓనర్పై దాడి చేసి వాళ్ళని సంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లాట్లో వాళ్ళు వేసుకున్న బోరు, వాళ్ళు అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద 307 కేసు, తర్వాత 386 ఐపీసీ, 447 కేసు పెట్టడం జరిగింది. ఇలాంటి గ్యాంగ్స్ సిటీకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ 2-3 ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. నిన్నప్పుడు సంగారెడ్డి మునిపల్లిలో, ఈరోజు పటాన్చెరులో కూడా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఒక ప్లాట్ ఇష్యూ, ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే, ఒకవేళ సివిల్ కేసు ఉంటే కోర్టుకు పోవాలి, క్రిమినల్ కేసు ఉంటే పోలీస్ స్టేషన్ రావాలి, అంతేగాని ఈ గ్యాంగ్ని కిరాయి తీసుకుని వచ్చేసి ఈ విధంగా బలవంతపు దోర్జన దిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠిన చర్య తీసుకొని జైలుకి పంపడం జరుగుతుంది.